నిన్నే చూశారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడితో ప్రారంభించారు అరెస్టుల పరంపర. అక్కడి నుంచి ఒకరిద్దరినే కాదు అందరిని అరెస్ట్ చేస్తే ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ పెడితే నిన్ననే పోసాని గాని లీగల్ టీం గాని బ్రహ్మాండంగా పనిచేసి పట్టాభి మిగిలిన 11 మంది గన్నవరం టీం అంతా కూడా బెయిల్ తీసుకొచ్చారు. నిన్న ఈ రోజు బెయిల్ వచ్చింది. జైల్లో నుంచి ఇప్పుడే రిలీజ్ అయ్యారు. అంటే అనునిత్యం ఒక రావణాసుడు కాస్త మారిగా ఎవడికి ఎక్కడా సెక్యూరిటీ లేదు, ఏమవుతుందో తెలియదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. చాలా బాధ వేస్తుంది ఈ విషయాలన్నీ తలుచుకుంటే. కానీ ఈరోజు మామూలు వ్యక్తులైతే ఎన్ని ఇబ్బందులు పడాలని ఇబ్బందులు పడుతూ మీరు చూశారు నంద్యాలలో ఒక ముస్లిం సోదరుడు మన ఆటో డ్రైవర్ కడాన అతన్ని వేధించిన విధానం చూస్తే భయపడిపోయి ఏం చేయాలో తెలియకుండా సలీం అబ్దుల్ సలీం ఏం చేయాలో తెలియకుండా అతను చనిపోతే భార్యని ఏం చేస్తారో భార్య చనిపోతే పిల్లలు ఏమైపోతారని ఆవేదంతో బాధతో నలుగురు వెళ్ళి ఆ పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టేసి బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏం చెప్పాలి? ఈ యొక్క నాగరిక ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో ఇవి జరుగుతున్నాయంటే సిగ్గులేని ప్రభుత్వాన్ని కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఏమనాలైతే నాకైతే అర్థం కావడం లేదు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు చాలా మంది విధిలేని పరిస్థితిలో సఫకేషన్లో ఫ్రస్ట్రేషన్లో దిక్కు లేదు బ్రతకలేము ఇంకా మన వల్ల కాదనుకుని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఇవన్నీ బలవంతం పొందడాలు చేసుకున్న కుటుంబాలు. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు గట్టిగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ పటిష్టమైన ఆర్గనైజేషన్ కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేసినా 2-3 రోజులు కాకపోయినా 5-6 రోజుల్లో మళ్ళా తీసుకొస్తామనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం పటిష్టమైనటువంటి లీగల్ సెల్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎక్కడ కేసు వచ్చినా మీరు రాత్రి పగళ్ళు లెక్క పెట్టుకోకుండా మీరు వెళుతున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈరోజు మొత్తానికి మీరు ఒకసారి చూస్తే ఇక్కడే కాదు మన వాళ్ళని తటస్థుల్ని కొట్టడం ఒక ఆస్పెక్ట్, వాళ్ళని వేధించడం ఒక ఆస్పెక్ట్, ప్రజల్ని తెలుగుదేశం వాళ్ళని వేధించడం ఒక ఆస్పెక్ట్, ఇంకొక పక్క ప్రజల్ని కూడా ఏదైతే రాజకీయ పార్టీలు అందరినీ ఒక పార్టీ అని డిస్క్రిమినేషన్ లేదు, ఏ పార్టీ అయినా ఒకటే సమానం, ఎవరిని మేము తిరగనీయం, ఎవరిని మాట్లాడనీయం అనే అహంకార ధోరణితో ఈరోజు రాష్ట్రంలో పెట్టిరేగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూస్తామంటే మొన్న కూడా మీరు చూస్తే కడాన నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించాల నా నియోజకవర్గంలో అంటే మామూలుగా ఒక మనందరం కూడా ఏంటంటే ఒక విశ్వసనీయత లేకపోతే ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం రాజకీయాల్లో కానీ లాయర్లో కానీ లేకపోతే ఏ ప్రొఫెషన్ ఒక డాక్టర్ కానీ యాక్టర్ కానీ ఎవరికైనా అలాంటి ఒక బ్రాండ్ ఉండే వ్యక్తికి జోలికి పోవాలంటే భయపడతాం. ప్రజలు ఏమనుకుంటారు? మన శరీరం అయితే మనం చాలా చులకనైపోతాం అని భయపడతారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ అందరికీ ఎలాంటి పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవడానికి నేను అమరావతికి పోవాలని చెప్పి బయలుదేరితే అపోజిషన్ లీడర్గా బిగినింగ్లో నా బస్సుల మీద నేను పోయిన బస్సు మీద రాళ్ళు చెప్పులు కర్రలతో దాడి చేసి కడాన సాక్ష్యాత్తు ఆనాటి డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ప్రజాస్వామ్యంలో దాడులు చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందంట. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టీని, ఎన్ఎస్జీ ప్రొటెక్టీ పైన ఆ దారుణం చేసి దాడి చేసి హక్కు ఉందని మాట్లాడతాడు డీజీపీ. ఆ డీజీపీని ఏమనాలి నాకైతే అర్థం కాల. ఇంకొక పక్కన నేను ఏదైతే మీరు పల్నాడులో ఇప్పుడే పోసాని చెప్పారు, పల్నాడులో కొన్ని 100 కుటుంబాలని
ఇండ్లలో నుంచి తరివేస్తే ఊర్ల నుంచి వెలియేస్తే నేను ఒక నాలుగు ఐదు రోజులు ఒక వారం రోజులు వాళ్ళందరిని ఒక క్యాంప్ పెట్టి ఎక్కడెక్కడో ఉండి వాళ్ళందరిని తీసుకొచ్చి ఒక క్యాంప్ పెట్టి వాళ్ళందరినీ మళ్ళా వాళ్ళ ఊర్లోకి తీసుకుపోతానని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చి అక్కడి నుంచి లాయర్స్ అందరిని పెట్టుకొని నేను వాళ్ళ ఊర్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర గేటుకి తాళ్ళు కట్టి ఆ రోజు నన్ను పోనీయకుండా చేశారు. నేను ఆ రోజు చెప్పా ఈ తాళ్ళే ఈ ప్రభుత్వానికి జగన్ రెడ్డికి మెడకు ఉరితాళ్ళుగా దొరకబోతున్నాయి గుర్తుపెట్టుకోమని ఆ రోజు హెచ్చరించాను. కానీ అప్పుడూ భయపడలేదు. ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి, ఎస్సీ కమిషన్లు ఉన్నాయి, ఉమెన్ కమిషన్లు ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశం. కానీ వాళ్ళు ఆ ఊర్లోకి తీసుకుపోలేకపోయారు. యథేచ్ఛగా హత్యల మాత్రం చంద్రయ్య హత్య కానీ తర్వాత హత్యలు కానీ హత్యలు మాత్రం చేసే పరిస్థితికి వచ్చారు.